మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇవాళ 8 మంది అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 3 రోజులుగా వివేక ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు ఇవాళ కూడా అతడిని విచారణకు పిలిచారు. ఆయనతో పాటు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన అశోక్ కుమార్, ఓపులపతి నాయుడు, రాఘవేంద్రను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక పులివెందులకు చెందిన శ్రీరాములు, హరినాథ రెడ్డితో పాటు భార్యాభర్తలు కృష్ణ, సావిత్రి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వివేక మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లా, ఆయనకు సన్నిహితంగా ఉండే కిరణ్ కుమార్ యాదవ్, సునీల్ కుమార్ యాదవ్లతో పాటు మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇక వివేక హత్య జరగడానికి 15 రోజుల ముందు నుంచి ఆయన కాల్ డేటా సేకరించిన అధికారులు ఆ మేరకు విచారణ చేస్తున్నారు.